గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని గోదావరి నది ప్రవాహం పరవళ్లు తొక్కుతుంది. దీంతో పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక, కూన లంక, గురజాపు లంక, లక్ష్మీదేవి లంక మొదలైన లంక గ్రామాలను వరద భయం వెంటాడుతుంది. లంకలలో వేలాది రూపాయలు వెచ్చించి పండించిన వాణిజ్య పంటలు బెండ వంగ మునగ అరటి బత్తాయి తోటలతో పాటు బీర ఆనవ దొండ దోస పాదులు సైతం నీట మునిగాయి. అలాగే లంకలలో ఉన్న పశు సంపదను తీరం చేర్చేందుకు నానా యాతనలు పడాల్సి వచ్చింది. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే తమ నివాస గృహాలు కూడా మునిగే అవకాశం ఉండడంతో తట్టాబుట్టా సర్దుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు లంకవాసులు. ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాలలో అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా మరియు ఆర్డీఓ వసంతరాయుడులు పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ఈ రీడల్ దాంట్లో సాంప్రదాయం